ఖమ్మం జిల్లా వాసులను వర్షాలు వేయటం లేదు. వారం క్రితం వర్షం సృష్టించిన బీభత్సం ఇంకా కళ్ళ ముందే కదలాడుతోంది. అంతలోనే రాత్రి మళ్లీ వాన దంచి కొట్టింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భయం గుప్పిట్లో ప్రజలు బ్రతుకుతున్నారు. మున్నేరులో 15.25 అడుగులు నీటిమట్టం చేరింది. మున్నేరు పరివాహక ప్రజలను ఇల్లు ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖమ్మం పట్టణంలో జూబ్లీ కప్, స్వర్ణ భారతి, కళ్యాణ మండపం, మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం స్కూల్, రామన్నపేట పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. భారీ వర్షాలతో తీగల బంజర వద్ద పగిడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి పగిడేరు వాగు వరద ప్రవహిస్తోంది. దీంతో పల్లిపాడు, ఎయిన్కూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంజనాపురంలో వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. వరద ముంపు బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న పునరావాస కేంద్రాలు తరలటంతో ఒక పక్క ప్రజలు కూడా భీతిల్లుతున్న పరిస్థితి నెలకొన్న సతీష్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.